సామాన్లందుకో మనం ఇవాల చేసుకోబోయేది టమాటా గాజర్ షోర్బా షోర్బా అంటే సూప్రా సూపా అని సంస్కృతంలో పదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు తీసుకుని సూప్ అన్నారు ఇప్పుడు వరండా అంటారు ఇంగ్లీష్ లో అది యాక్చువల్లీ హిందీ పదం బరాందా మనం తెలుగులో వరండా అని ఇంగ్లీష్ లో పదమే వాడతాం గాజర్ ని ఏమంటాం మనల్ ముల్లంగి అంటారు తమిళోళ్ళు మనల్ అంటే మట్టి మట్టి లాంటి వాసన వచ్చే ముల్లంగి అని మనల్ ముల్లంగి అంటారు మనం ఏమంటాం గాజర గడ్డ అంటాం తెలుగులో టమాటాని ఏమంటాం రామ్ ములక్కాయ అంటాం వీటన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన సూపు ఈ చల్లని వానాకాలంలో అన్నం తినకపోయినా పర్లేదు కానీ ఒక కప్పు సూపు తాగితే హ్యాపీగా కూర్చొని టీవీ చూడొచ్చు అవునవును బాబాయ్ పెద్ద గిన్నె తీసుకో రెండు గరిటెలు నూనె ఇవాళ అద్భుతమైన నూనె ప్రతి వారం ఇళ్లలో మార్చేయాలరా మా గురువు గారు చెప్పారు డాక్టర్ గారు నూనె ప్రతి వారం ఒక వారం శనగ నూనె ఒక వారం పల్లి ఒక వారం నువ్వుల నూనె మారుస్తూ పోవాలట దాల్చిన చెక్క యాలకులు లవంగాలు జీలకర్ర బిర్యానీ ఆకు చెప్పుకుంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర వేసేసిన బాబాయ్ ఒక చెక్క గరిట తీసుకుని చక్కగా కలుపుతూ ఉంటే దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు ఇది కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు బలంగానే పడుతుంది షోర్బా తాగితే మళ్ళా గంట దాకా రెండు గంటల దాకా ఆకలి వేయకూడదు బాబాయ్ ఆకలి వేస్తుంది అని ఎవడని చెప్పాడంటే నేను ఫెయిల్యూర్ రెండో మూడో గంటల తర్వాత ఆకలి వేస్తుంది అనాలి అంత రుచికరంగా అంత ఫిల్లింగ్ గా ఉండాలి ఆహా అంటే ఒక గిన్నె తాగాలంటావు ఇప్పుడు టీ కప్పని తాగుతా ఏంటి పంజాబ్ లో చూడు ఇంతంత గ్లాసుల్లో మజ్జిగ తాగుతారు ఎండాకాలం వస్తే అక్కడ బలంగా ఉంటుంది ఎండ ఇంతంత గ్లాసులు ఇత్తడి గ్లాసుల్లో ఉంటాయి హోటల్లో పెద్ద పెద్దవి క్యారెట్ గాజర గడ్డ టమాటాలు రామ్ ములక్కాయ వేసేయాలి ఇప్పుడే దీనికి కొత్తిమీర ఎక్కర్లేదు ఇగో వేళ్ళు ఉన్నాయి చూడు వేళ్లతో కూడిన కాడలు ఈ వేళ్లలో ఉండే సారం ఆకులో ఉండదని చెప్పాలి దీనికి తాడుతో పాటు వేయాలి ఎందుకంటే మళ్ళీ జల్లించేటప్పుడు తీసేస్తాం విడిపోకుండా గట్టిగా బంధించి ఒకదానికొకటి తగులుకుని ఉండేటట్టు వేసేయి కొత్తిమీర వేళ్లతో కూడిన కాడలు తర్వాత టమాటా గుజ్జు అలా బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మగ్గుతుంది తర్వాత మిగతా ప్రక్రియ నేను చెప్తాను ఇప్పుడు అది మగ్గుతూ ఉండగా మనం ఆ వేపుడు మూకుడు పట్టుకో దీనికి ఒక చిన్న పొడి తయారు చేసుకుందాం ఇందులో పెద్ద విశేషమైన పదార్థాలు ఉండవు కానీ భలే టేస్ట్ ఉంటుంది ధనియాలు బో స్మెల్ అచ్చుడు స్టార్ట్ అయింది బాబాయ్ మిరియాలు వేస్తే అది పెరుగుతుంది ఇనుమడిస్తుంది సౌఫ్ షోర్బా చివరిలో మనం తాగే ముందు కొంచెం కరకరలాడాలంటే అప్పడాన్ని ముక్కలు ముక్కలు చేసి కొంచెం నూనె జల్లి అలా 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 ఫ్రై చేసి షోర్బా పైన అలా చిలకరిస్తే ఆ కరకర ఈ ద్రవ పదార్థం వేయించావు కదా తీసి పళ్ళెంలో వేస్తే ఆ అప్పడాలు తీసుకో ఒకసారి మూత తీసి చూడు పరిస్థితి ఏంటో మగ్గిందా ఇది మనం పొడి కొట్టుకు రావాల తర్వాత చెప్తాను బాగా కలుపు ఒకసారి నీళ్ళేసేయ్ షోర్బా అంటే జలం ద్రవం
పెట్టాలి బాబాయ్ మూత మూత పెట్టి వదిలే. అదొక అరగంట సేపు మరగాలి. ఒక రెండు గంటల నూనె రెండు మరో గరిట. అక్కడ మసాలా పాపడ్ ఉన్నాయి ఒక గిన్నెలో. ఇది పొడి పొడి చేసేది. కొంచెం పొడి పొడి చేస్తే చాలన్నమాట. ఇలాంటి ఈజీ ఈజీ పనులన్నీ నువ్వు చేస్తావు, కష్టమైనవన్నీ నాకు అప్ప చెప్తావు. ఒరే అమెరికా వాళ్ళు కొరియా వాళ్ళు సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నీ దగ్గరక? ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయిల్ వాళ్ళు, ఇజ్రాయిల్ వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు, చైనా వాళ్ళు, తైవాన్ వాళ్ళు. హలో, అరే నవీన్ నువ్వు సర్దుకున్నావా? నేను చెప్తారా మా బాబాయ్ నాడు చెప్తున్నావు అన్ని పెట్టేసుకున్నావా? అన్ని అన్ని రెడీ చేసుకోవను. అన్ని పెట్టుకున్నాడంట అడుగుతున్నాడు. నువ్వు పెట్టా నేను చెప్తా. భార్యకు కోపం రాకుండా ఉండడం ఎలా అంటే ఏదో చెప్పావు బట్టలు సర్దుకోమని, అటు సర్దుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 ఒక బ్రేక్ ఉంటుంది. అట్లా చెప్తా ముందు అప్పుడు అందులో వెయిట్ చేస్తాడు. లేరా ఏం కాదు అవసరం వాడిది. పోయి కట్టేసాయి పక్కన పెట్టే. మంచిగా పొడి కొట్టుకుంటా. సరే వాడు ఏం చేయాలో నేను చెప్తా. సరే నేను ఆల్రెడీ ఆలోచించాను, నా మైండ్లో జరుగుతోంది, బ్రెయిన్ స్టార్మింగ్ అవుతోంది. నువ్వు వెళ్ళి చక్కగా దాన్ని పొడి చేసుకుంటా నాన్న. భార్య కోపం రాకుండా ఉండడం ఎలా? బాబాయ్ ఓ చూడు క్యా బాత్ హై. ఇవన్నీ ఎందుకు తీసినావు? వాసన బాగుంది, బాగానే మరిగింది బాబాయ్. ఓకే ఓ పని చేయ, మొత్తం తీసే. దీన్నే ఇక్కడ పెడతా బాబాయ్. పెట్టుకో. దీన్ని ఇటు పెడతా. తెలివేనోడు వేరా. నేను ఏదో నీ దగ్గర జాబ్ చేస్తున్నా కానీ సైంటిస్ట్ అవ్వాల్సింది. ఎక్కడో ఏంటో నాకు అర్థం కాదు. వెయ్యి ఈ షోర్బా చిక్కగవడానికి ఒక చిన్న మాయ చేస్తాం. అంటే శనగపిండి నెయ్యి కలిపితే ఒక పదార్థం తయారవుతుంది, అది దీంట్లో కలిపితే చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు బాగా పలచుకుంది కదా, అది కొంచెం చిక్కగా తయారవడానికి ఈ ప్రక్రియ. నెయ్యి వెయ్యి, వేసేసా బాబాయ్. 3 చెంచాలు నెయ్యి పడింది. అవును. కొంచెం అల్లం తురిమి, కొంచెం వేయించి తర్వాత శనగపిండి వేయాలి. ఇప్పుడు శనగపిండి వేసి బాగా కలపాలి. శనగపిండి టేస్టే మజా. కలిపి బాగా వేయించి కొంచెం పసుపు కొంచెం కారపొడి కలిసిన తర్వాత అదే పసుపు కారపొడి వేయాలన్న ముందు పసుపు. కారం గుండు వేసే. ధనియాలు సోంపు మిరియాల పొడి వెయ్యి. బాగా కలపాలి, బాగా కలపాలి, అడుగంటి పొద్దు లేకపోతే. ఏం బాబా తీస్తున్నావు? ఈ ద్రవం మందులు వేసే పోసే ముందు ఒక 2 గంటలు చెప్తా. అంతే, స్లోగా స్లోగా పోసేస్తున్నా. జల్ మెల్లగా పోయి జాతీయ. బిర్యానీ ఆకు కొత్తిమీర వేళ్ళు తీసేసి గుజ్జు తయారు చేసి గుజ్జును జల్లించి చక్కగా వడకట్టి మిగిలిన ద్రవ పదార్థాన్ని తీసుకుంటారా. నేను వెళ్తున్నా, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. మా బాబాయ్ భార్యకు కోపం రాకుండా ఉండడం ఎలా లాంటి సమస్యకి బ్రహ్మాండమైన పరిష్కారం చెప్తా అన్నాడు, మీకు కూడా యూజ్ అవుతుంది. ఏం బాబాయ్ అంతేనా? గుజ్జు జల్లించాలి, వడగట్టాలి, ఆ జలాలు తీసుకురా.
ఇదిగో రుబ్బుకున్నా. కలిపేయి కలిపేయి కలిపేయి. టమాటా గుజ్జు కూడా వదలకుండా మిగిలింది కూడా పిండి దాని రసం. అంటే అందులో ఉండే సారం మొత్తం గ్రహించాలి. సగం కొత్తిమీర వేయి, సగం వేయించిన అప్పడాలు వేయి. కొత్తిమీర కొంచెం వేయి. కొండ రెడీ చేసుకో, తర్వాత అందులో నిమ్మకాయ పిండేద్దాం. నిమ్మకాయ పిండి దీంట్లోనా? చూడు గింజలు లేవుగా. లేవు బాబాయ్. ఒకసారి ఉప్పు చెక్ చేయి, ఇందులో వేయి. బాగా కలిపి కొంచెం వేయి, అందులో చెప్తా. బాబాయ్ ఒక్కసారి ఉప్పు చూడు. చూశాను. బాగుందా? చూడమన్నావు, చూశాను. అందుకే చూసావు కాబట్టి చెప్పు. రుచి చూడు అన్నాడు. ఎట్లుంది బాబాయ్? అయితే ఇంకొంచెం తాగాలను. అమ్మో అంతే, పోయి కట్టేసే. నువ్వు మెల్లగా అటు పోస్తా ఉండు, నేను ఇటు పోస్తా ఉంటా. ఈ కుండ నిండడం ఏమో కానీ ఆ కుండ నిండుతుంది. కొంచెం కొత్తిమీర దాని మీద. వేయించినప్పుడు అనుకోండి. నిమ్మకాయ పిండాలా బాబాయ్? తాగేటప్పుడు పిండుకో. ఒక ప్యాన్ పెట్టుకుని ధనియాలు మిరియాలు సోంపు వేసి బాగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక చిన్న అప్పడాల ముక్కలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకా పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించి అందులో తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి కాస్త వేయించి అందులోనే టమాటా ముక్కలు, కొత్తిమీర కాడలు, టమాటా గుజ్జు బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అందులోనే ఇంకాస్త నీళ్లు పోసి 30 నిమిషాలు మరిగించుకొని వడకట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కల మిశ్రమాన్ని గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరలా ఇంకొక గిన్నె పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కాక అల్లం తురుము, శనగపిండి వేసి బాగా వేయించి అందులోనే పసుపు, కారం, ముందుగా తయారు చేసుకున్న పొడి, వడకట్టుకున్న నీళ్లు మరియు గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా ఉడికించుకుని అందులో వేయించిన అప్పడాలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని కుండలోకి తీసుకుంటే టమాటా గాజర్ షోర్బా రెడీ.